అయోధ్య రామాలయ నిర్మాణం ఒక ఎత్తు, ప్రాణప్రతిష్ఠ మరొక ఎత్తు, ఎంతోమందిని కంట తడిపెట్టించింది. ఇది కంచి కామకోటి పీఠాధిపతి వారి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి కంట తడి చూస్తే అర్థమవుతుంది. అదే కాదు, భావోద్వేగాలను పెంచింది. వీళ్ళిద్దరూ ఉమాభారతి సాధ్వి రితింబర కరసేవకులు. ఆనాడు దుర్గావాహిని వ్యవస్థాపకురాలు సాధ్వి రితింబర మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు జుట్టు ముడేసుకునని ప్రతినబూనారు. వీళ్ళిద్దరూ కూడా ఇవాళ ఆలయం ప్రారంభోత్సవం తర్వాతన కంట తడి పెట్టుకుంటూ భావోద్వేగంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నటువంటి అంశం అన్నటువంటిది కీలకమైంది. అదే సందర్భంలో పలువురు ప్రముఖులు అటెండ్ అవ్వడం కూడా ఇక్కడ కీలకం.